అంతరిక్ష యాత్ర. ఈరోజు నా అంతరిక్ష యాత్ర మొదలయ్యింది. నేను ఒక్కడనే కాదు, నాతో పాటు నలుగురిని వెంట తీసుకువెళుతున్నాను. మా యాత్ర మొదలయ్యింది. అంతరిక్షంలోకి మొట్టమొదటిసారిగా చాలా కుతూహలంగా సాఫీగా సాగుతున్న యాత్రలో అంగారహ గ్రహం చేరుకుంటాం కాసేపట్లో. అంతరిక్ష యాత్ర ఊహకు అందనంత అద్భుతంగా ఉంది. ఈ శూన్యంలో ఒకవైపు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ ఆశ్చర్య అద్భుత యాత్రలో అంగారక గ్రహం చేరుకున్నాం. ముందుగా నేను అక్కడ అడుగుపెట్టాను. ఈ భూమి మీద మొట్టమొదటిసారిగా ఆ గ్రహం మీద అడుగుపెట్టిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతున్నాననే ఆనందంలో అడుగులు తడబడి వేగంగా ముందుకు వెళ్ళిపోయాను. నా మిత్రులు నలుగురితో నా సంబంధం తెగిపోయింది. ఆ గ్రహంపైన నా స్పేస్ క్రాఫ్ట్ నుండి కొన్ని వందల కిలోమీటర్లు వచ్చినట్టున్నాను. ఇంకో 3 రోజులు మాత్రమే మేము అక్కడ ఉండగలం. నా మిత్రులు కంగారు పడుతున్నట్టు ఉన్నారు. 3 రోజుల్లో నేను అక్కడికి చేరుకోకపోయినా, వాళ్ళు నన్ను చేరుకోకపోయినా, ఇక ఈ గ్రహమే నా శాశ్వత చిరునామా అవుతుంది. లోపల ఏదో తెలియని ఆవేదన మొదలయ్యింది. భూమి మీదకు మళ్ళీ వెళ్తానో లేదో అనే భయం నాలో కలుగుతుంది. భూమి మీద ఉన్నప్పుడు ఆ విలువ అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. ఈ మనుషులు లేని భయంకర వాతావరణంలో భూమికి కూడా విలువ ఉంటుందని అర్థమైంది. మిత్రుడు ఒకడు చెప్తూనే ఉన్నాడు, ఇది భూమి కాదు, మన వాతావరణం కాదు, అడుగులు తడబడితే ఇక అంతే సంగతులు అని. అది గుర్తుకు వచ్చి బాధగా అనిపించింది. సూర్యుడు వస్తూ వెళుతూ ఉన్నాడు. అలా 2 రోజులు గడిచిపోయాయి. నా మిత్రుడు ఇంకో 24 గంటల్లో నన్ను వదిలి భూమిపైకి వెళ్ళిపోతారు. నేను ఒంటరిగా కొద్ది రోజులు ఉండి చనిపోతాను అని నాకు స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు మళ్ళీ నా కోసం వెతకరు. మహా అయితే నేను నా దగ్గర ఉన్న ఆహారాన్ని బట్టి ఇంకా 2 రోజులు బతకగలను. సమయం గడిచిపోతుంది. సెకండ్ టెన్షన్కి గురవుతూనే ఉన్నాను. నేను ఎంత వెతికినా వాళ్ళ ఆనవాళ్ళు నాకైతే కనిపించటం లేదు. మరో 5 గంటలు నా చాప్టర్ ముగిసిపోవడానికి మిగిలి ఉన్న సమయం. ఆశలన్నీ వదిలేసుకున్నాను. ఒక చోట నిల్చుండి ఆలోచిస్తూనే ఉన్నాను. నా చివరి 46 నిమిషంలో ఒక అద్భుతం జరిగింది. మిత్రుడు ఒకడు నా దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నాడు. వాణ్ణి చూసి ఆనందంలో వాడికి వ్యతిరేక దిశలో నడుచుకుంటూ వెళ్ళి అడిగాను, మీరింకా బయలుదేరలేదా అని. అప్పుడు వాడు అన్నాడు, నిన్ను వదిలి ఎలా వెళ్తున్నానుకున్నావు, నీ కోసం వెతుకుతూనే ఉన్నాను, మన స్పేస్ క్రాఫ్ట్కి దగ్గరలోనే ఉన్నాం, పద ఇంకో 39 నిమిషాలు మాత్రమే మనకు సమయం ఉంది, 11 నిమిషాల్లో మనం స్పేస్ క్రాఫ్ట్ దగ్గరికి చేరుకుంటాం అన్నాడు. నేను అడిగాను వాణ్ణి, అవును ఎందుకు నా కోసం వెతుకుతున్నట్టు, ఎందుకు నా దగ్గరికి వచ్చావు అని. సమయం తప్పితే నువ్వు కూడా ఇక్కడే మిగిలిపోయేవాడివి కదా, అది నీకు తెలుసు కదా అన్నాడు. అప్పుడు వాడు అన్నాడు, నన్ను ఈ టీంలోకి తీసుకున్నదే నీవు, నేను భూమి మీద ఉండాల్సింది కానీ ఇక్కడికి తీసుకొచ్చావు, ఈ మాత్రం నేను ఇక్కడికి వచ్చానంటే కారణం నువ్వు, అలాంటిది నిన్ను ఎలా వదిలేతాను, నువ్వు దొరుకుతావని అనుకుంటూనే 3 రోజులుగా వెతుకుతూనే ఉన్నాను, కానీ నువ్వు నా దగ్గరలో ఉన్నావు, కనిపించడం లేదు, ఈ గ్రహం యొక్క వాతావరణమే అలాంటిది, మరి నేను అనుకుంటున్నాను 100 కిలోమీటర్ల దూరం వచ్చాను అని. లేదు లేదు, నువ్వు నా దగ్గరలోనే ఉన్నట్లు నాకు అర్థమయ్యింది, కానీ అంతూ పట్టలేదు, ఈ గ్రహ వాతావరణం వల్ల నువ్వెక్కడ ఉన్నావో నాకు జాడ తెలియలేదంతే. వాడికి ధన్యవాదాలు తెలుపుకుంటూ స్పేస్ క్రాఫ్ట్ దగ్గరికి వచ్చేశాం. ఇంకో 5 నిమిషాల్లో భూమి మీదకు మేము ప్రయాణం అవుతాం, అక్కడే మిగిలిపోతాను అనుకుంటే వాడు ఇప్పుడు నన్ను మళ్ళీ భూమి మీదకు తీసుకువెళ్తున్నాడు. చివరిగా ఒక మాట, వాణ్ణి నేను భూమి మీద నుండి ఆ గ్రహానికి తీసుకువస్తే వాడు నన్ను మళ్ళీ ఆ గ్రహం నుండి భూమి మీదకు తీసుకువెళ్తున్నాడు. ఒక మంచి, ఒక సహాయం, ఒక నిస్వార్థ ఖచ్చితంగా రిటర్న్ వస్తుంది. ఈరోజు నాకు వచ్చింది, రేపు మీకు కూడా వస్తుంది. ఈ రచన రచించిన వారు ఉమాశంకర్ సిద్ధార్థ్. ఇలాంటి రచనలు మీకు కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.